ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బేబమ్మ గారు ఫోన్ చూస్తున్నారు? ఇంకో 10 నిమిషాల్లో రాహుకాలం ఉంది భూపతి, అది అయిపోయాక కాల్చి పడేద్దాం. పెద్దమ్మ, నాకెందుకో బుజ్జమ్మతయ్య దగ్గర నుంచి మీరంత కష్టపడి కాజేసిన ఈ 3 కోట్లని కాల్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇదిగో శృతి, నాకేదేదో చెప్పి నా మనసు మార్చాలని చూడకో. అబ్బా, అంత డబ్బును కాల్చి బూడిది చేస్తే ఉపయోగం ఏంటండి? ఉంచితే నష్టాలే బాబు అన్ని. చూస్తున్నారుగా అక్షర వీర లెవెల్లో వెతికించే ప్రయత్నాలు పోలీసులతోనూ చేపిస్తుంది, తను కూడా చేస్తుంది. ఇదిగో నిన్న త్రుట్లో తప్పించుకున్నాను తెలుసా, ఆ తాగుబోతోడు నన్ను చూసి చెప్పేసుంటే ఏమయ్యేది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. తానే ఉంది పెద్దమ్మా, ఇంకా దొరకకుండా జాగ్రత్త పడచ్చులే పెద్దమ్మా. ఈ డబ్బుంటే ఆ సుఖం వేరు కదా. డబ్బు 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 డబ్బు. బుజ్జమ్మ నా కాంట్రాక్ట్ ఇవ్వకుండా నన్ను అవహేళన చేసింది నీకు అవసరం లేదనే? అబ్బా, దానికి మీరు కూడా చేశారు కదండి బాబు. ఇంకో గంట తర్వాత మా అక్కయ్యే రాజీనామా చేస్తుంది, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోతుంది కదా. డబ్బులు ఉంచేసుకుందామండి. అది దగ్గరుంటే నేను దొరికిపోతా కన్ఫర్మ్. ఇంత చేసి యూజ్ ఉండదు. అలా ఏం జరగదు పెద్దమ్మా. ఇప్పుడేంటి నీ బాధ, డబ్బులేగా? పిచ్చిదానా, నువ్వు సరిగ్గా ఆలోచించట్లా. బుజ్జమ్మ రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోతుందే. ఖచ్చితంగా ఎవడో ఒకడు మీ పార్టీలోకి జంప్ అవుతాడు, అప్పుడు మీ పార్టీనే రూలింగ్ లోకి వస్తుంది. నువ్వు పోగొట్టుకున్న పరువు నీకే వచ్చేస్తుంది. ఇదిగో ఈ 3 కోట్ల ఇంకరమే, ఇంతకు 3 ఇంతలు కోట్లు. ఈ పెట్టుకుని భయపడకుండా దర్జాగా సంపాదించుకోవచ్చు. పెద్దమ్మా, ఇది మాత్రం చాలా బాగుంది పెద్దమ్మా. అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడు ఇచ్చాను కదా, వాడుకో వాడుకో. మామూలుగా కాదు పెద్దమ్మా, ఇర్రగా వాడుతా. మరింకే డబ్బులు కాల్చటం ఇప్పుడు సమంజసమే కదా. కాల్చేద్దామండి, మా నల్ల ఆపేదెవరు? నేను. అపర్ణ నువ్వా? ఏం లేదమ్మా, ఈ ఇల్లు అమ్మకానికి ఉందంటే చూడ్డానికి వచ్చాం. అంతా విన్నాను. మీ బండారం మొత్తం బయటపడింది. మా అత్తయ్య గారు కాంట్రాక్ట్ ఇవ్వలేదని డబ్బు కాజేసి ఆవిని ఇరకాటంలో పెడతావా? మీవి ఇలాంటి బుద్ధులు కాబట్టే పొమ్మన్నారు. సర్లే, ఈ విషయం ఇక్కడతో మర్చిపోమ్మా. ఇదిగో నా బంగారం కాదు. ఏంటి మర్చిపోయేది? మీ ఎంత చూడందే ఊరుకోను. అపర్ణ, నీ మంచి కోసమే చెప్తున్నా, ఇందులో తలదోర్చుకో. ఏం చేయగలరు? ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేస్తా. భూపతి దాన్ని తీసుకెళ్ళండి. పెట్టేసేయండి, పదండి. వాళ్ళనేం చేద్దాం పెద్దమ్మా, ఆ రాజేష్ దగ్గరికి పంపించేద్దామా? మరంతేగా, ఉంచితే వీళ్ళంతా అక్షరకు చెప్పారు. ముందు డబ్బుల్ని కాల్చేసి దాని తర్వాత వీళ్ళని కూడా అక్కడికి పంపిద్దాం. ఓకే, పెట్రోల్ ఇవ్వండి, కాల్చేద్దాం. ఓకే ఓకే, కాల్చేద్దాం. అయ్యో అదొకటి ఉంది కదా, నేను తేలేదే. ఇలాగే కాల్చేద్దామా? సగం కాలి సగం కాలకపోతే ఇబ్బంది పెద్దమ్మా. వదిలే అమ్మో, పూర్తిగా బూడిదైపోవాలి. ఇదిగో భూపతి, నువ్వు వెళ్ళి పెట్రోల్ తెస్తావా? ఇదిగో చూడండి ఈ లోపు, ఆ మూటలు బయట పెట్టండి, నేను ఇప్పుడే తీసుకొస్తా. వద్దయ్యో వద్దయ్యో, నువ్వు వచ్చాకే కాల్చుదాం, ఈ లోపు రాహుకాలం కూడా అయిపోద్దిగా. సరే సరే, నేను పెట్రోల్ తీసుకొస్తా, ఉండండి.
ఏంటి దుర్గమ్మ నాకీ దుస్థితి? నేనేం తప్పు చేశానని నాకీ పరిస్థితి? అందరికీ న్యాయం చేయాలని చూసిన దాన్ని ఇవాళ అదే అందరి ముందు మాటలు పడాల్సి వస్తోంది. మేం కష్టాల్లో ఉన్నప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాం, ఇప్పుడు నిన్నే నమ్ముకున్నాం. అదే ప్రజల ధనం తల్లి, ఏదో ఒక దారి చూపించు. ఎవరి దగ్గర ఆ డబ్బు ఉన్నా నా దగ్గరికి వచ్చేలా చేయి తల్లి, చేయి తల్లి. అమ్మా, అమ్మా, ఏంటమ్మా అది? డబ్బులు తెగారు. నేను తెచ్చానమ్మా. కాకపోతే ఒక 25 లక్షల వరకే అరేంజ్ చేయగలిగాను. ఇవి ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం. ముందు ఎక్కడి నుంచి తెచ్చారో అది చెప్పండి. మనవే అత్తయ్య గారు. అప్పు చేశారా? లేదు. నువ్వు అరవింద్? మనదేనమ్మా. అదే, ఎలా తెచ్చారో చెప్పండి. ముందే సమస్య నుంచి గట్టెక్కడానికి ఎలాగోలా తెచ్చాంలేమ్మా. మీరిద్దరూ ఏదో దాస్తున్నారు, నాకు కూడా నిజం చెప్పరా? అదేం లేదత్తయ్య గారు. ఇదంతా కాదు, నా మీద గౌరవం ఉంటే చెప్పండి, చెప్పండి. మేం సేవింగ్స్ చేసినవి అత్తయ్య గారు, నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు. మన రెస్టారెంట్ పత్రాలు పెట్టి తెచ్చానమ్మా. ఎందుకురా? నా కోసం దాచుకున్నవి, కష్టపడి సంపాదించుకున్నవి, ఇష్టపడి చేయించుకున్నవి తాకట్టు పెట్టేస్తారా? చెప్తే ఒప్పుకోనని చెప్పకుండా వెళ్ళారా? వద్దరవిందా, వద్దమ్మా. అన్ని తాకట్టు పెట్టి రోడ్డున పడకూడదు. అత్తయ్య గారు, ఎవరి కోసం మేమిదంతా సంపాదిస్తున్నాం? మనందరి కోసమే కదా. మనల్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడనివి ఇవెందుకు చెప్పండి? అది కాదమ్మా, ఇవ్వాల్సింది 3 కోట్లు. ఇవెలాగో సరిపోవు. దానికోసం ఇవన్నీ పోగొట్టుకోవడం ఎందుకు? రేపన్న రోజు కట్టలేకపోతే వదులుకోవాల్సిందేగా. అమ్మా, అది తర్వాత సంగతి. ముందే ముప్పు నుంచి నిన్ను తప్పించడం మాకు కావాలి. ఉన్న డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఇద్దాం. ఈలోపు పోయిన డబ్బుని కనిపెడదాం. వాళ్ళని కొంచెం టైం అడుగుదాం. అవునత్తయ్య గారు, మేం మాట్లాడతాము. నేనైతే అన్న మాట ప్రకారమే అన్న టైంకి చేస్తానమ్మా. చూస్తాను ఆ దుర్గమ్మ నింద నా మీద వేసి చెరసాలకి పంపిస్తుందో, దొంగలించిన డబ్బును పట్టించి నన్ను కాపాడుకుంటుందో. రండి, ఈ పెజవాడ బుచ్చమ్మ మాట పోదు, మాట తప్పదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.